హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీష్మైస్ కిచెన్ ఈ టు కుక్ మా ఛానల్ కానీ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ బాగున్నారండి అందరూ బాగోవాలి అందులో మనం ఉండాలి ఈరోజు రెండు మంచి రెసిపీస్ అండి చాలా మంచి రెసిపీస్ చేస్తున్నాను ఇదేంటంటే మామిడికాయ రసం పెడుతున్నాను మామిడికాయ రసం చాలా టేస్టీగా ఉంటుందండి ఒక్కసారి ఈ పద్ధతిలో చేసి చూడండి ఫస్ట్ మనం నూనె వేసుకొని పచ్చి ఈ నెత్తళ్ళు ఉంటాయి కదా ఎండి నెత్తళ్ళు ఎండ్రేలు కానీ ఎండి చేపలు కానీ ఎండి నెత్తళ్ళు కానీ ఏవైనా సరే చక్కగా చేపలు వేసుకుని కాసుకోవాలండి మామిడికాయ రసం నేను కడిగేసి శుభ్రంగా ఫస్ట్ ఉల్లిపాయ పచ్చిమిరగే వేపేసి నెత్తళ్ళు వేసి బాగా వేపాను ఆ దాంట్లో బెండకాయ వంకాయ వేసుకుంటే టేస్ట్గా ఉంటుంది అనమాట మామిడికాయ రసం అవి కూడా వేసి కొంచెం ఉప్పు పసుపు వేసి బాగా అంత మగ్గుపోవాల్సిన అవసరం లేదండి కొడుగులో బాగా ఉడుగుతాయి కాబట్టి ఒక్క నిమిషం అటు ఇటు మగ్గిన తర్వాత అందులో మనకు కావాల్సినంత కారం ఉప్పు వేసుకొని చక్కగా మనం కడుగు పోసుకోవాలి చిక్కట బియ్యం కడుగు తీసుకోవాలి ఫస్ట్ కడిగిన కడుగు పార పోసి తర్వాత రెండోసారి మూడోసారి వచ్చిన కడుగు తీసుకొని మనం చక్కగా ఇందులో పోసుకుని మరగబెట్టుకున్నాం అనుకో చాలా టేస్ట్గా ఉంటుందండి ఇది ప్లస్ హెల్త్ కూడా మంచిది కొడుగనేది చాలా మంచిది దానివల్ల ఇది వారానికి ఒకసారైనా కాసుకుంటాం మేమైతే అంత ఇష్టం మా హస్బెండ్కి చాలా ఇష్టం అది మరిగేటప్పుడు మనం మామిడికి కోసుకున్నాం కదా మన పులుపుని బట్టి మనం తినగలిగే పులుపుని బట్టి బ్యాలెన్స్ చేసుకుంటూ వేసుకోవాలి నేను ఒక కాయ వేసాను సరిపోయింది నాకు కొత్తిమీర ఆకులు కాకుండా మొదళ్ళు ఉంటాయి కదా మొదల్లో ఏళ్ళు తీసేసి శుభ్రంగా మట్టి అంతా కడిగేసి ఇందులో వేసుకున్నాను ఇప్పుడు చక్కగా దాన్ని మరగబెట్టుకున్నాం అనుకో పులుపు దిగి ఆ చేప వాసనతో మంచి టేస్ట్ వస్తుంది నేను దాన్ని నిండా పెట్టుకున్నాను కదా ఒక ఏలంత వెడల్పు కిందకి దిగిపోయింది సకానికి ఒక కొంత మరిగిపోయింది అలా మరిగితే టేస్ట్ బాగుంటుందన్నమాట ఎంత మరిగితే అంత టేస్ట్ బాగుంటుంది అది అయిపోయిన తర్వాత పక్కన పెట్టాను కదా ఈ మామిడికే రసానికి కాంబినేషన్గా చికెన్ ఫ్రై ఫైవ్ పీస్ ఫ్రై పీస్ చేస్తున్నాను నేను దానికి మసాలా ఏంటంటే కొంచెం దిగ సోంపు కొన్ని లావంగాలు కొన్ని మిరియాలు కొంత యాలకులు చెక్క దీంతో పాటు చిన్న ముక్క జాజికాయి అలా వేస్తే జాజికాయ స్మెల్ అవుతా ఈ ఫ్రై పీస్ అనేది చాలా బాగుంటుంది కొద్దిగా జీడిపప్పు ఒక ఐదారు జీడిపప్పులు ఒక గరిటెడు గసగసాలు ఉంటే ధనియాలు జీలకర్ర వేసుకోండి నా దగ్గర ధనియాలు జీలకర్ర లేదు లాస్ట్లో నేను ఒక స్పూన్ ధనియాల పొడి ఒక అర స్పూన్ జీలకర్ర పొడి వేస్తాను ఈ చికెన్ సరిపడగా ఎండుమిరగాయలు వేసుకోవాలి ఇదే కారం మనం ఇందులో కారం వాడట్లేదు ఎండుమిరగాయలు వాడుతున్నాం దీనికి నేను ఒక పది మిరగాయలు తీసుకున్నాను అవి రెండు ముక్కల కింద చేసుకుని అందులో వేసుకుని వేపుకుంటే మనకి క చక్కగా ఏగుతాయి కదా అన్నీ ఏగిపోయినాయి ఇప్పుడు స్టవ్ కట్టేసి నేను ఒక స్పూను ధనియాల పొడి అర స్పూన్ జీలకర్ర పొడి వేసాను ఎందుకంటే ధనియాలు జీలకర్ర లేదు నా దగ్గర పొడి చేసేసుకున్నాను కాబట్టి ఇప్పుడు ఇవన్నీ పొడి ఆడేసుకోవాలి ఈ చికెన్కి ఫ్రైకి ఇదే పొడి ఇందులో మనం ఇంకా కారం అంటే ఎటువంటి దెయ్యం ఈ మిరపకాయల కారంతోనే ఈ ఫ్రై చాలా బాగుంటుంది ఇప్పుడు ఫ్రై పీస్ బిర్యానీ అంటారు చూసారా అలాంటి బిర్యానీకి ఈ ఫ్రై నేను పెట్టే రస మామిడికాయ చారు రసము ప్లస్ ఏదో ఒకటి దానికి కాంబినేషన్ సూపర్గా ఉంటుందండి ఒకసారి ఈ పొడితో చేసి చూడండి చాలా బాగుంటుంది ఫస్ట్ అయితే నేను కరివేపాకు వేసాను ఆ ఆయిల్లోను తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరగా వేసాను ఉల్లిపాయ పచ్చిమిరగా అనేది బాగా వేగిపోవాలండి ఎందుకంటే అది బాగా ఏగితేనే ఈ ఫ్రై బాగుంటుంది లేదంటే గుజ్జు గుజ్జులా వస్తుంది నేను అందుకొని ఇది ఉల్లిపాయలు బాగా వేపుకుంటాను కొద్దిగుప్పు పసుపు వేస్తే తొందరగా నీరు ఊరిపోయి చక్కగా మగ్గిపోతుంది కదా అలా మగ్గడం కోసం ఉప్పు పసుపు వేసి నేను ఉల్లిపాయలు అనేది మగ్గించుకుంటున్నాను నేను ఇలా మగ్గించుకుని బాగా అనుకోండి అలా వేయించిన తర్వాత అందులో మనం కడిగి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి నేను కేజీ చికెన్తో చేస్తున్నాను ఇది ఈ మామిడికాయ రసానికి కానీ సాంబార్కి కానీ రసంకి కానీ చింతపండు చోరకి కానీ సూపర్ ఉంటుంది బిర్యానీలోకి కూడా సూపర్ ఉంటుంది ఇది ఓన్లీ ప్లేన్ బిర్యానీ చేసి ఈ ఫ్రై పీస్ని చక్కగా బిర్యానీలో పెట్టారంటే సూపర్ ఉంటుందండి చాలా సూపర్గా ఉంటుంది ఒక్కసారి ట్రై చేయండి ఎవరైనా అని సూపర్ అన్నా పోతే నన్ను అడగండి అంత బాగుంటుంది ఇప్పుడు ఏంటంటే ఇందులోను కొంచెం మగ్గిన తర్వాత ఒక పెద్ద స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ పెద్ద స్పూన్తోనే వేసాను ఎందుకంటే నేను తీసుకున్నది కేజీ చికెన్ కాబట్టి పెద్ద స్పూన్ అల్లం వేసి ఇది అటు ఇటు కలిపేసి మనం మూత పెట్టేసి ఒక్క పది నిమిషాలు వదిలేద్దాం అప్పుడు చక్కగా నూరు నీరు అనేది ఊరి చికెన్ అనేది చాలా మట్టికి ఉడుగుతుంది అనమాట ఆ నీటిలోనే ఉడిగిపోతుంది మనం ఇందులో ఎటువంటి వాటర్ పోయాల్సిన అవసరం లేదు నేను వాటర్ అనేది అస్సలు పోయాను ఎందుకంటే ఇది ఫ్రై కాబట్టి చూసారు కదా వాటర్ బోల్డ్ వాటర్ వచ్చేస్తుంది ఇలా వాటర్ ఊరిపోతుంది కాబట్టి ఆ వాటర్తోనే మనకి చికెన్ అనేది బాగా ఉప్పేసాం కాబట్టి మనం చూస్తున్నాను నేను ముక్క ఉడికిందో లేదో అని కానీ మొక్క మాత్రం సూపర్గా బాగానే ఉడిగిపోయింది ఇప్పుడు నేను మసాలాలు పొడి కొట్టాను కదా ఆ మసాలా పొడి అంతా వేసేసి చక్కగా మనం అది డ్రై అయ్యే వరకు ఫ్రై చేస్తూనే ఉండాలి అస్తమాన రెండు నిమిషాలు మూడు నిమిషాలకి కలుపుకుంటూ మాడిపోకుండా ఫ్రై అనేది టేస్ట్గా వచ్చే వరకు చేసుకుంటూనే ఉండాలి అలా కలుపుతూనే ఉండాలన్నమాట కానీ లాస్ట్కి ఫ్రై అనేది సూపర్గా ఉంది చాలా సూపర్గా వస్తుంది మీరు కారం అయ్యకుండా ఇలా ఎండుమిరగాయలు కారంతో చేసి చూడండి ఫ్రై చాలా బాగుంటుంది చూసారే కలర్ ఎంత బాగా వచ్చిందో మిరగాయలు మంచి క్వాలిటీ మిరగాయలు మనకు సరిపడగా కారానికి తీసుకుంటే చక్కగా మనకి మొక్క చూస్తున్నాను చక్కగా పర్ఫెక్ట్గా ఉడిగిపోయి ఉప్పు కారం బాగా పట్టింది అదే చూపిస్తున్నాను మీకు నేను మొక్క తీసుకుని నోట్లు వేసుకున్నాను కానీ బాగానే ఉంది అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయినాయి ఇంకేమీ వేయాల్సిన అవసరం లేదు మనం చక్కగా నీరంతా ఫ్రై ఫ్రైలాగా అయ్యే వరకు మనం ఫ్రై చేసుకుంటూనే ఉండాలి మాడిపోకూడదు దగ్గరుండి చక్కగా చేసి మనం డిసైడ్ చేసుకున్నామనుకో ఈ టైంలో కొంచెం కొత్తిమీర కరివేపాకు వేసుకుని ఆ కరివేపాకు స్మెల్ ఫ్రైకి చాలా బాగుంటుంది కొత్తిమీర కరివేపాకు మనం ఎంత వేసుకున్నా వద్దని అందో అంత టేస్టీగా ఉంటుంది నాకైతే అయ్యో ప్లేన్ బిర్యానీ చేసుకోలేదే అనిపించింది కానీ రసంలో కూడా సూపర్గా ఉన్నాయండి ఈ పీస్ బిర్యానీలు చూసారా చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది అంత టెంప్టింగ్గా ఉంది ఓహో నా సామరంగా తింటే ఇలాంటిదే తినాలి అనిపించినట్టుంది చూసారా అంత టేస్ట్ అంత రుచి ఆ ఎండి నుంచి వచ్చింది మీరు ఎప్పుడైనా సరే ఇలాంటి ఫ్రైలు చేసుకోవాలనుకున్నప్పుడు మంచి కలర్ ఉన్నవి టేస్ట్గా మైండ్ ఫ్లేవర్స్తో మంచి కలర్ ఉన్నాయి తీసుకున్న ఎండుమిరగాయలతో చేసుకున్నారంటే కలర్ బాగా వస్తుంది మీకు అలాంటివి దొరకలేదనుకో రెండు ఇవి ఉంటాయి కదా నుడతలు అంటాము రాజస్థానీ మిరపకాయలు అలాంటివి ఒక రెండు వేసుకుంటే కలర్ బాగా వస్తుంది చూసారు కదా ఇంక ఈ స్టేజ్లో దించేసుకోవాలి ఎందుకంటే బాగా ఫ్రై అయిపోయినాయి నూనె తేరిపోతుంది అడుక్కు పట్టేస్తుంది ఈ టైంలో డిసోర్డ్ చేసుకొని ఎమ్మి ఎమ్మి రసంతో మనం ఎంజాయ్ చేద్దాం ఏంటి ఎప్పుడైనా ఇలా ఎంజాయ్ చేయడంలో తప్పులేదు కదా రోజు ఏం తినేయం కదండి ఏదో ఒకసారి తింటూ ఉంటాం కానీ సూపర్గా వచ్చిందండి ఒక్కసారి ట్రై చేయండి ప్లీజ్ ప్లీజ్ ఇంకా కనుక మా ఛానల్ ఎవరైనా చూడకుండా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మంచి రెసిపీ అండి ఒకసారి ట్రై చేయండి ఎవరైనా సరే బాయండి ఇంక ఈ వీడియో ఇంతే ఇంకా మీకు ఎటువంటి వంటలు కావాలో మీకు ఎవరికైనా కావాలంటే నాకు కామెంట్లో చెప్పండి చేసి చూపిస్తాను నీకు మీకు బాయ్ అండి